హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీవల్లి. ఈరోజు నేను కాలేజ్ టూర్ చేస్తున్నా. ఇది ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఒక బ్లాక్ ఉంటుంది, దాని పేరు ఏపీజే బ్లాక్. అందులో ఒక సెమినార్ హాల్ అండ్ ఇంకోటి డ్రోన్ మేకింగ్ ఏరియా అది. అండ్ ఇప్పుడు ఆ బ్లాక్ లోపల నుంచి వెళ్తున్నాం. ఇది డ్రోన్ ఏరియా, ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో సెమినార్ హాల్ అండ్ ఇది లిటిల్గా సిట్అవుట్ ఏరియా లాగా. ఇక్కడ పాండ్స్ ఉంటాయి టూ. అండ్ ఇది BVRITH మెమోరియల్. బీవి రాజు గారిది ఉంటుంది అన్నమాట మెమోరియల్. వాట్ ఎవర్ హీ అండ్ అవార్డ్స్ అవన్నీ అందులో ప్లేస్ చేశారు. అండ్ అక్కడ నుంచి ముందుకు వస్తే ఇటు సైడ్ యాక్చువల్లీ పార్కింగ్ ఏరియా ఉండాలి కనిపించేది. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటు నుంచి వెళ్తే మనకి స్టార్టింగ్లోనే ఎంటెక్ బ్లాక్ ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళి రైట్ సైడే ఎంటెక్ బ్లాక్. నా దగ్గర ఏవైతే మెమోరీస్ ఏ ఏరియాలో ఉంటే అవి పిక్చర్ లాగా సైడ్కి పెడుతున్నాను. ఇక్కడ ఎంట్రన్స్ ఆఫ్ ది ఎంటెక్ బ్లాక్. జస్ట్ 2 ఇయర్స్ అవుతుంది ఎంటెక్ స్టార్ట్ చేసి. మా కాలేజ్ చాలా మొత్తం ఫుల్ గ్రీనరీతోనే నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంటెక్ బ్లాక్ బ్యాక్ సైడ్. ఎక్కడ చూసినా ఫుల్ గ్రీనరీ మా దాంట్లో. ఇది ఎంటెక్ బ్లాక్ పైనుంచి మొత్తం టోటల్ వ్యూ అన్నమాట. అక్కడ నుంచి కిందికి వచ్చాక మనకు అక్కడ ఫౌంటైన్ కనిపిస్తుంది. యాక్చువల్గా BVRITH ఉమెన్ స్టార్ట్ అయింది 2012లో. ఈ ఇయర్తో 10 ఇయర్స్. ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంటుంది మా కాలేజీలో. అక్కడ నేను వీడియో తీస్తున్నా మీకోసం నీట్గా. మాకు అసలు బంక్ కొట్టే ఆప్షనే ఉండదు. ఒకవేళ బంక్ కొడితే ఇక్కడ వచ్చిన వాళ్ళం. నా ఫ్రెండ్స్లో ఇద్దరే బంక్ కొడతారు, సాయి మోనిక మహాలక్ష్మి. ఇది నేను తీసిన వీడియో. నన్ను యాక్చువల్గా క్యాప్చర్ చేసిన నా ఫ్రెండ్. ఇది యాక్చువల్గా ఉండాలి. ఇప్పుడు ఫౌంటైన్ పిక్చర్ పెట్టింది యాక్చువల్గా ఉండాల్సింది, కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మేము ఈ ఏరియాలో లాక్డౌన్ బిఫోర్ హోలీ ఆడుకున్నాం. ఇది కళావేదిక. ఏమన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమైనా జరిగితే ఇందులో చేస్తారు. అండ్ వి యూస్ టు సిట్ దేర్. మాకు చిల్లింగ్ ప్లేస్ ఎక్కువ అక్కడే. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈ స్టెప్ దగ్గర కూర్చొని బాగా చదువుకునేటోళ్ళం. ఇక్కడ ఏదైనా ఇక్కడ పిక్చర్స్ బాగా వస్తాయి. ఎప్పుడన్నా ఎవరన్నా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ చేసుకుంటాం. మా కాలేజ్ మొత్తం కొండలలోనే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు నీట్గా కన్స్ట్రక్ట్ చేసేసారు దాన్ని అంతా. కొన్ని కొండలు అలానే ఉంచారు బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్, బిర్యానీ పార్టీస్ అలా చేసుకునే వాళ్ళం. ఇది అంతా అలా సైడ్కి. ఇది లైబ్రరీ బ్యాక్ సైడ్. చూసారా మొత్తం కొండలలోనే ఉంది ఉంటుంది కాలేజ్ మొత్తం. ఇది రైట్ సైడ్. ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోయి, దీనికి 2 వేస్ ఉన్నాయి. ఎటు నుంచి అయినా రావచ్చు, ఫ్రంట్ సైడ్ నుంచి అయినా రావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి అయినా రావచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి దిగుతున్నాను. ఎక్కేటప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కాను. బ్యాక్ సైడ్ నుంచి దిగేటప్పుడు మనకు మళ్ళీ ఫౌంటైనే కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ ట్రీస్, చాలా ప్లాంట్స్, ట్రీస్ మొత్తం అవే ఉంటాయి మా కాలేజ్లో. చాలా బాగుంటుంది గ్రీనరీ.
రెయినీ సీజన్లో అసలు బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. పిక్చర్స్ దిగితే మాత్రం ఆసమ్ ఉంటాయి. అండ్ ఇది టెంపుల్, నేను 4 ఇయర్స్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు, కానీ రోజైతే దండం పెట్టుకుంటా బయట నుంచే. అక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ సైడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కనే కళావేదిక ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జనరల్గా అన్ని కాలేజెస్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది లైబ్రరీ బ్లాక్. చాలా బాగుంటుంది మా లైబ్రరీ, అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ మేమే అతి తక్కువ యూజ్ చేసుకున్నది. మాకు సార్లు పెట్టే పీడిఎఫ్లు, మ్యామ్ పంపించే పీడిఎఫ్లే సరిపోయేవి, లైబ్రరీకి వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదు. అందరూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాస్కెట్బాల్ కోర్టులో గేమ్స్ ఆడితే మేము వెరైటీ ఆఫ్ ఫోటోలు తీసుకోవడానికి వాడుతుండే స్పోర్ట్స్ కాంప్లెక్స్. మేము అక్కడ కనిపించేది పానీపూరి, అండ్ దాని పక్కనే మ్యాగీ పాయింట్. మ్యాగీ పాయింట్ పక్కనే అక్కడ మనకి షుగర్ క్యాన్ జ్యూస్ ఉంటుంది. షుగర్ క్యాన్ జ్యూస్ ఓన్లీ సమ్మర్స్ బాగా రన్ అవుతుంది. అండ్ అక్కడ కనిపించేది స్టేషనరీ. ఇది స్టేషనరీ, ఇక్కడ బాగా కూర్చునే వాళ్ళం మేము. ఇక్కడ కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయే ముందు కూర్చునే వాళ్ళం. ఇందులో ఎప్పుడైనా వర్షం పడితే ఎగ్జామ్స్కి బాగా కూర్చొని చదువుకునే వాళ్ళం. ఇది బ్యాడ్మింటన్ ఏరియా. అక్కడ బిల్డింగ్ అనిపించేది హాస్టల్. ఇది సెకండ్ బిజీయెస్ట్ ప్లేస్. ఫాస్ట్ ఫుడ్ చాలా రన్ అవుతుంది. లాక్డౌన్లో క్లోజ్ చేస్తారు, బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫుల్ బిజీ రన్ అవుతుంది. ఇది మా ప్లేస్మెంట్ సెల్. మా జీవితాలన్నీ ఇక్కడే తెలిసిపోతుంటాయి. దాని పక్కనే ఈసీఈ బ్లాక్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. దాని పక్కనే మాకు రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ అయింది. అండ్ ఆ బ్రాంచ్ పక్కనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేను అదే బ్రాంచ్. మా డిపార్ట్మెంట్ ముందున్న సరౌండింగ్స్ అన్నమాట ఇదంతా. అండ్ జనరల్గా క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి మాకు. నేను క్లాస్ రూమ్స్లో వీడియో తీయలేదు. అండ్ ఇవి ల్యాబ్స్. ఇవి బ్లూ కలర్ ఎందుకు బెటర్ అంటే రీసెంట్గా ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకే అలా పెట్టారు. అండ్ ఇది ఈసీ వాళ్ళ ల్యాబ్ అన్నమాట. నేను ఏవో చిన్న బిట్స్ అండ్ పీసెస్ తీశాను. ఆ రోజు కాలేజ్లో నాకు వర్క్ ఉంటే వెళ్ళాల్సి వచ్చింది, సో తీశాను అలానే వీడియో. ఇక్కడ కనిపించేవన్నీ హాస్టల్స్. హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మా కాలేజీలోనే. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది స్టార్టింగ్లో అని చెప్పేసి ఇక్కడ వెహికల్ పార్కింగ్ పెడుతున్నారు. అండ్ ఇది ఫ్రెష్ చాయిస్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పవచ్చు కాలేజ్లో. మేము చాలాసార్లు ఇక్కడే కూర్చొని తినుకుంటూ వర్క్ చేస్తుండే. ఎక్కువ శాతం అయితే 4 to 2 అయితే ఇక్కడే కూర్చునే వాళ్ళం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడల్లా. అండ్ ఇక్కడ కనిపించేది అకౌంట్స్ అండ్ లిఫ్ట్. లిఫ్ట్ పైన అతనే బీవీ రాజు గారు. ఇది ఏ వర్క్షాప్ ఏరియా. ఫ్రెష్ ఆయిస్ నుంచి బయటకు వచ్చాక ఇది మనకు లెఫ్ట్లో కనిపించేది మొత్తం డైమండ్ బ్లాక్. అది కంప్యూటర్ సైన్స్ వాళ్ళది. ఇది మొత్తం కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. అక్కడ కనిపించే స్టాచ్యూ డాక్టర్ బీవీ రాజు వాళ్ళ వైఫ్. అండ్ ఇక్కడ అమ్మవారు సరస్వతి. ఇప్పుడు ట్రిపుల్ఈ బ్లాక్ కింద ఉండేదే క్యాంటీన్. ఇది ఎలక్ట్రానిక్స్ వాళ్ళది డిపార్ట్మెంట్. అండ్ ఇది మనకు అక్కడ డైరెక్ట్ గేట్ కనిపించేది ఎండ్ గేట్.
ఆ రోజు నేను నా ఫ్రెండ్ కాలేజ్కి వెళ్ళాం. సో నేను ఒక ఫన్నీ క్వశ్చన్ నా ఫ్రెండ్ అడిగా, తను ఆన్సర్ చేసింది, అలాగే నన్ను కూడా అడిగింది తను. ఏ ప్లేస్ ఇష్టమే? కళావేదిక. ఎందుకు? ఎందుకంటే అక్కడ మనం బాగా ఏమంటారు కలిసి అక్కడ ఎక్కువ ఉన్నాం కదా, ఫ్యామిలీ పడుకోవడానికి చేసుకున్నాం. ఇక బర్త్డే పార్టీస్ ఏమన్నా కేక్ అంటే కేక్ కట్ చేయించాం, చాలా అక్కడే కదా మ్యాక్సిమం మనం చేసినాం. ఓకే, నీకే ప్లేస్ ఇష్టమే? నాకు స్టేషనరీ ముందుండే ప్లేస్. ఎందుకు? అక్కడ మనం ఎక్కువ స్పెండ్ చేసినాం టైం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బిఫోర్ లాక్డౌన్ మొత్తం అదే ప్లేస్ మనకి. అండ్ ఆల్సో డైమండ్ బ్లాక్ కూడా ఇచ్చినాం, చాలా బాగుంటుంది. సరే, మాకు బెస్ట్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు, ఏదైతే మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద పార్కింగ్ ఇస్తారు. అండ్ ఈసీ బ్లాక్ కింద కూడా పార్కింగ్ ఉంటుంది, ఎనఫ్ పార్కింగే ఉంటుంది. నేను కాలేజ్కి అప్ అండ్ డౌన్ ఇది స్కూటీయే తెచ్చుకుంటాను. అండ్ ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం కాలేజ్ నుంచి. మా కాలేజ్లో బంక్ కొట్టే ఛాన్సే ఉండదు అసలు. ఇది అవుట్ గేట్ మొత్తం. నా ఫ్రెండ్స్ ఫొటోస్ గుడ్ అయినా బ్యాడ్ అయినా వీళ్ళతోనే షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ మా లక్ష్మి ఫర్ గివింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.